హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెస్ యాస్ట్రాలజీ సో మనము శుభగ్రహాలు పాపగ్రహాలు పాపస్థానాలు శుభస్థానాలు వీటిలో ఇది జస్ట్ ఓషన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనేది నడుస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి ఆస్ట్రాలజీ అనే పాయింట్లు ఎక్కడ ఒక దగ్గర ఫిక్స్ అయిపోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి న్యాచురల్గానే ఉండేది ఏంటి హారోస్కోప్లో శుక్ర శుక్రుడు గురువు కనుక మంచి స్థానాల్లో బలంగా ఉంటే అది కూడా ముఖ్యంగా కేంద్ర కోణ స్థానాలు అని చెప్పుకుంటూ ఉంటుంది కదా బలంగా ఉంటే వాళ్ళు ఎక్సలెంట్ ఉంటారు లైఫ్లో వాళ్ళకి ఎలాంటి లోటు ఉండదు అని చెప్పుకుంటాం మనము అండ్ మోరోవరు ఎప్పుడు కూడా మనకి లగ్నాత్తు కాకపోయినా నార్మల్గానే మెలిఫిక్ ప్లానెట్స్ బెనిఫిక్ ప్లానెట్స్ అని ఉంటుంది సో మనం ఏంటి గురువుని శుక్రుని శుభగ్రహాలు బెనిఫిక్ ప్లానెట్స్ కింద తీసుకుంటాము అలానే బుధుడినేమో ప్లేస్మెంట్ని బట్టి అంటే గురు గురువు అండ్ శుక్ర ఆర్ నేచురల్ బెనిఫిట్స్ బుధుడు వచ్చేటప్పటికి అర్ధశుభుడు అంటే ప్లేస్మెంట్ని బట్టి ఉన్నదాన్ని బట్టి డిసైడ్ అవుతుంది చంద్రుడు అంతే సో మిగిలిన పాపగ్రహాలు ఇలా చూసుకున్నప్పుడు ఇది ఒక హారోస్కోపు ఒక అమ్మాయిది పుట్టింది రేవతి నక్షత్రంలో రేవతిలో పుట్టింది సో రేవతి అంటే మనకి తెలుసు కదా బుధ మహాదశ ఎక్సలెంట్ టాలెంటెడ్ చదువులోను ఆర్టిస్టిక్ టాలెంట్స్లోను అన్నిటిలోనూ ఫస్ట్ చాలా చిన్న ఏజ్లోనే ఎడ్యుకేషన్ ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవటము ఎక్కడ మీకు బుధుడు ఇచ్చేశాడు అట్లానే కేతు మహాదశ అందరినీ ఇబ్బంది పెట్టే కేతు మహాదశ ఆ అమ్మాయికి ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఇవన్నీ ఇచ్చింది ఎందుకంటే కేతువు మేము మనకి లాభస్థానంలో ఉపచయాలలో పాపగ్రహాలు బాగుంటాయని చెప్తాం కదా లాభము కేతుకు మంచి స్థానము అందులో కుజుడుతో కలిసి పంచమ స్థానాన్ని అంటే కుజుడు పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి యూజువల్లీనే ఆ కాంపిటీషన్లో ఫస్ట్ రావడం కానీ చదువుకోవడం కానీ అండ్ ఎక్సలెంట్ సోషల్ సర్కిల్ ఈ కుజుడు యాక్టివేషన్ వల్ల ఏంటంటే ఎందుకంటే ఎప్పుడు కూడాను ఈ ఛాయాగ్రహాలు అనేవి ఏ స్థానంలో ఉంటే ఏ నక్షత్రం మీద ఎవరితో కలిసి ఉంటే వాళ్ళలా ఇచ్చే అవకాశం ఉంటుంది అందులో ఉచ్చపట్టిన కేతువు కదా సో కుజుడితో కలిసి సోషల్ సర్కిల్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అయితే సంవేర్ తనకి పడని వాళ్ళు ఎక్కడో కొంత ఐసోలేషన్ తప్పలేదు సమస్య వచ్చినది ఎక్కడంటే శుక్రమహాదశలో వచ్చింది ఇది చాలా విచిత్రం కదా ఎందుకంటే మకర లగ్నానికి యోగకారకుడు శుక్రుడు అందులోనూ ఎవరితోనూ రవితో కలిసి ఉన్నాడు ఎక్కడ డెబిలిటేటెడ్ రవి అష్టమాధిపతి నీచపడ్డాడు శుక్రుడితో కలిసినాడు ఏ శుక్రుడు వక్ర శుక్రుడు సో శుక్రుడు వక్రించాడు మళ్ళీ నక్షత్రం ఏంటి గురువు నక్షత్రం మీద ఉన్నాడు అనమాట విశాఖ విశాఖ నక్షత్రం మీద ఉన్నాడు కేతు దశ చాలా బాగుంది శుక్రమహాదశ మొదలైంది పాప ఏజ్ లైక్ ఎయిటీన్ టు నైంటీన్ ఇయర్స్ అంతే ఏజ్ శుక్రుడు స్టార్ట్ అవగానే శుక్రమహాదశ మొదలవుగానే చేసిన చిన్న పొరపాటు వల్ల ప్రాణమే కోల్పోవాల్సి వచ్చింది సో అంటే ఈ హారోస్కోప్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు బతికలేదు చిన్న ఏజ్లోనే ఎందుకు అలా జరిగింది ఎందుకంటే చూడండి ఉచ్చపట్టిన గ్రహాలు ఇక్కడ అన్నీ ఉచ్చపట్టిన గ్రహాలే కుజుడు స్వస్థానం శుక్రుడు స్వస్థానం బుధుడు వచ్చా గురువు వచ్చా రాహు వచ్చా కేతు వచ్చా ఏమైంది ఏమీ ఇవ్వలేదు కదా అందులో ముఖ్యంగాను శుక్రుడు వక్రించి అష్టమాధిపతికి ఇక్కడ బలం తక్కువ ఉంది సద్బలాల్లో బలం రాలేదు నీచభంగ రాజయోగం వల్ల బలం రాలేదు ఎందుకంటే షద్బలాల్లో బలం రాలేదు సో శుక్రమహాదశ యోగాన్ని ఇవ్వాల్సిన దశ ఎందుకు ప్రాణాన్ని తీసింది ఎందుకు ఇట్లా జరిగింది అంటే కారణము విశాఖ నక్షత్రం మీద ఉండి విశాఖ అంటే ఎవరిది గురువు నక్షత్రము శుభగ్రహాలకి పాపస్థానాలకు ఆధిపత్యము పాపస్థానాలలో ఉన్నప్పుడు అవి ఇచ్చి తీరుతాయి ఆ రిజల్ట్స్ని ఏమైందంటే చేసిన ఒక చిన్న మిస్టేక్ తీసుకున్న చిన్న రాంగ్ డెసిషన్ వల్ల ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది ముఖ్యంగా వ్యయ తృతీయ వ్యయాధిపతి పన్నెండో భావానికి అండ్ మూడో భావం మూడో భావం అనేది చాలా మెల్ఫిక్ హౌస్ అందులో ముఖ్యంగా ఇట్లాంటి ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నప్పుడు ఒకవేళ కనుక ఒక మంచి నక్షత్రం మీద లేనట్టయితే ఇట్ లీడ్స్ టు అల్టిమేట్ డిజాస్టర్ అనమాట సో ఇక్కడ ఉచ్చపట్టిన బుధుడు ఉచ్చపట్టిన బుధుడు దేనికి భాగ్యాధిపతి ఉచ్చపట్టాడు బాగానే ఉంది కానీ సిక్స్త్ లోటు కూడా కదా ఆరో భావానికి కూడా ఆధిపత్యము అంటే ఎంత భాగ్యాన్ని ఎంత అదృష్టాన్ని బుధా అంత మహాదశలో అంటే పుట్టినది ఆశ రేవతి కాబట్టి బుధుడులో ఎంత ఇచ్చాడో ఎడ్యుకేషన్ కానీ మంచి సపోర్ట్ కానీ అన్నీ ఎంత ఇచ్చాడో అంతే మళ్ళీ సిక్స్త్ను కూడా ఇచ్చేశాడు ఆరోభావ రోగకారకత్వము అంతే రోగాన్ని అండ్ అల్టిమేట్ గురువు ఉచ్చపట్టి సప్తమ స్థానంలో ఉండి మొత్తము ఆయన నక్షత్రం మీద శుక్రుడు ఉన్న కారణంగా వక్రశుక్రుడైన కారణంగా ఇట్ హ్యాస్ గివెన్ చూడండి మామూలుగా మనం ఏమనుకుంటాం ఉచ్చపట్టిన శుభగ్రహాలు విల్ గివ్ ఎక్సలెంట్ బట్ వాట్ అబౌట్ దిస్ అనుకోవాలి మనము ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్లోనే మొత్తము ఇన్ని ఉండి కూడా లైఫే లేకుండా పోవడం అంటే అందుకే ఎప్పుడు కూడాను పాపగ్రహాలు పాపస్థానాలలో ఉన్నా పర్లేదు కానీ శుభగ్రహాలు పాపస్థానాలలో ఉండకూడదు అది కూడా లగ్నాత్తు మళ్ళీ పాపి అయ్యి ఇంకో పాపస్థానంలో అసలు ఉండకూడదు ఎందుకంటే ఈ మధ్య నేను యూజువలీ ఒక హారోస్కోప్ చూసిన తర్వాత ఏ ఆస్ట్రాలజర్కైనా నాకనే కాదు హారోస్కోప్ చూసిన తర్వాత ఒక కనెక్టివిటీ అనేది వస్తుంది అంటే వాటికి అవి ఏ ప్లేస్లో ఉన్నా ఏదనేది అనేది మనకి కనెక్ట్ అయిపోతాం మనం ప్రతి ఆస్ట్రాలజీకి ఒక టెక్నిక్ ఉంటుంది ఎందుకంటే దే వాంట్ కనెక్ట్ విత్ ద హారోస్కోప్ దెన్ స్టార్ట్ గివింగ్ రీడింగ్స్ అనమాట అప్పుడు కళ్ళు ఇంకా కళ్ళు చూడాల్సిన అవసరం కూడా ఒక్కసారి ఏ నక్షత్రము ఏది ఏది అని ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసిన తర్వాత మనము రీడింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ మధ్యన నేను హీజ్ అన్ ఎక్సలెంట్ ఐపీఎస్ ఆఫీసరు హ్యావింగ్ కొంతవరకు ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉండదన్నమాట సో మీకు ఏదో సం దశ జరుగుతోంది లైక్ శని మహాదశ ఏదో జరుగుతోంది శని శుభస్థానాల్లో పన్నెండులో ఉన్నాడు శని అండ్ బుధ అండ్ ద ట్వెల్త్ హౌస్ లైక్ ఫర్ ధనుర్ లగ్నం ఐ థింక్ యా ధనుర్ లగ్నానికి ఆయన చెప్పేది ఏంటంటే పాపతో ఉన్న గ్రహాలు మళ్ళీ ఇంకో పాపస్థానంలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తాయి కదా అంట అసలు ఐ నెవర్ హెడ్ దట్ నాలెడ్జ్ అసలు అలాంటిది నేను వినలేదు ఒక లాజిక్ ఒక పాయింట్ ఉంది ఏంటంటే లగ్నాత్తు పాపగ్రహాలు కానీ లగ్నాత్తు కన్నా కూడా ముఖ్యంగా పాపగ్రహాలు అంటే శని కానీ కుజుడు కానీ రవి కానీ ఇవి ఉపచయాలలో మంచి రిజల్ట్స్ని ఇస్తాయి అంటారు ఉపచయాలు అంటే ఉపతయాలు పాపస్థానాలు కాదు ఉపచయాలు ఉపచయాలు అంటే ఏంటి మూడు ఆరు పది పదకొండు మూడు ఆరు పది పదకొండు సో నేను రెండు మూడు నిమిషాలు మాట్లాడాను అంతే జస్ట్ ఐ ఫెల్ట్ ఓకే ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునే పొజిషన్లో లేనప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు సో నాకు ఒక టూ త్రీ మినిట్స్కి అర్థమైపోయింది దట్ పర్సన్కి ఈజీ చెప్పినా అర్థం కాదు బికాస్ ఈజ్ ఫీలింగ్ అంటే కొన్ని కొన్ని ఆస్ట్రాలజీని డీకోడ్ చేయడము అర్థం చేసుకోవడము అడాప్ట్ చేసుకోవడం అనేది కష్టము ఎందుకంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి చాలా రీజనింగ్ ఉండాలి లాజికల్ ప్రజెన్స్ అనేది ఉండాలి అక్కడ పన్నెండులో ఏ గ్రహాలైనా కష్టపెడతాయి కదా కాకపోతే ఏంటంటే నక్షత్రము బాగుండి నక్షత్రానికి సంబంధించిన అధిపతి లాభంలోనూ మళ్ళీ దశమంలో రాహు ఉండడం వల్ల ఇట్ హ్యాస్ గివెన్ బుధుడు మంచి ఇస్తున్నాడు కానీ బుధుడు పన్నెండులో అంటే కేంద్రాధిపత్యం ఉన్న బుధుడు పన్నెండులో ఉండడం వల్ల కాదు ఓన్లీ నక్షత్రము మంచి నక్షత్రము అంటే ధనుర్లగ్నానికి బుధుడు పన్నెండులో విశాఖ నక్షత్రం మీద గురువు లాభంలోను దశమంలో రాహు ఉన్నప్పుడు డెఫినెట్లీ దట్ దశ కలిగూడు సో దేని ఎక్కడ ఎవరు ఇస్తున్నారని అర్థం చేసుకోకుండా పాపత్వం ఉన్న గ్రహాలు మళ్ళీ పాపస్థానాల్లో మంచి రిజల్ట్స్ ఇస్తాయి వడ్ ద లాజిక్ అది లాజిక్ కాదు సో చూడండి దిస్ ఈజ్ ద బెస్ట్ అంటే శుభగ్రహాలకి కనుక పాపత్వం పడితే అవి ఎంత డిజాస్టర్ రిజల్ట్స్ని ఇస్తాయి అనేది అండ్ విల్ సి ఇంకొక ఇది చూద్దాము లైక్ ఇంకొక కాంబినేషను నేను ఐ డోంట్ టు టేక్ కంప్లీట్ చార్ట్ తీసుకోని ఈసారి ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి జస్ట్ కొంచెం తీసుకోవడం అనేది జరిగింది ఓకే అండ్ ఈ మధ్య నేను ఇంకొక ఎక్సిడెంట్ హారోస్కోప్ చూశాను ఇట్స్ లైక్ ద పర్సన్ ఇన్ బ్యాంక్ ప్రొఫెషన్ బ్యాంక్ ప్రొఫెషన్లో ఉన్నారు శని శుక్ర ఓకే అండ్ సమ్ అదర్ ప్లానెట్ ఆల్సో మేబీ రవి కూడా ఇక్కడ ఉన్నది ఈ కాంబినేషనే నాకు బాగా రిజిస్టర్ అయినది సో చూసినది ఏంటంటే మేష లగ్నము శని ఎవరో తరు మేషలగ్నానికి పాపగ్రహం అవుతాడు అవునా అంటే మేషలగ్నానికి శుభ ఫలితాలను ఇవ్వడు ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో కూడా శుక్రుడికి మాళవ్య మహాపురుష యోగం ఏర్పడింది టెన్త్లో ఉండడం వల్ల గురువుకి హంస మహాపురుష యోగం ఏర్పడింది కానీ ఆ రెండు నేచురల్ బెనిఫిట్ ప్లానెట్స్ వేయండి లగ్నాత్తు శుక్రుడు యోగకారుకుడు అయ్యండి ఒక్క గురువు మూడో భావానికి ఆధిపత్యము పన్నెండో భావంకి అంటే వ్యయానికి తృతీయానికి ఆధిపత్యం ఉండడం వల్ల సప్తమ స్థానంలో అండ్ ఇట్ హ్యాస్ గివెన్ ద అల్టిమేట్ ఇది ఇవ్వడం జరిగింది ఎందుకంటే మూడు అనేది అష్టమం నుంచి అష్టమం అవుతుంది ఎప్పుడైనా ఇలాంటి స్థానాల్లో ఉన్నప్పుడు ఆయుష్కారకుడు కనుక నీచబడ్డ లగ్నానికి బలం లేకపోయినా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక ఎక్సలెంట్ బ్యాంక్ ప్రొఫెషన్లో చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉన్న ఆయన హోరోస్కోపు సో దశ జరుగుతున్నది అంటే కెరియర్కి సంబంధించి చూసినట్టయితే జస్ట్ ఈ శని మహాదశ అయిపోయింది నాకు బుధుడు స్టార్ట్ అయ్యాడు శని మహాదశ హ్యాస్ గివెన్ ఎక్సలెంట్ రిజల్ట్ ఎందుకంటే ధనస్థానానికి ఆధిపత్యము సప్తమ భావానికి ఆధిపత్యము అండ్ శనికి ఫ్రెండు అయిన శుక్రుడితో కలిసి ఉన్నాడు దాంతో పేరు ప్రతిష్టలు వచ్చాయి అండ్ శనికి మనకి పంచమహాపురుష యోగాల్లో శశమహాపురుష యోగం ఏర్పడి ఉపచయంలో ఉన్న కారణంగా అర్థం చేసుకోండి మనం ఏమనుకున్నాం ఇందాక పాపగ్రహాలకి ఉపతయాలు పనిచేస్తాయి చాలా బాగా పనిచేస్తాయి సో ఉపచయ స్థానాలు అంటే అన్ని పాప అన్ని పాపస్థానాలు ఉపచయాలు అంటారు మూడు ఆరు పది పదకొండు ఈ స్థానాలు మాత్రమే అక్కడ ఉన్నప్పుడు అని అంటే లగ్నాతు పాపగ్రహాలు కానీ లేదా పాపత్వము ఉన్నవి ఇది న్యాచురల్గానే మెల్ఫిక్ ప్లానెట్ శాటర్ను సో న్యాచురల్ మెనిఫిక్ లగ్నాథు మెల్ఫిక్ అయ్యి దశమంలో యోగం ఏర్పడి అది ఉపచయ స్థానం అవడము దశమ లాభాధిపతి అయ్యడం అంటే రెండు ఉపచయ స్థానాలకు ఆధిపత్యము ఉన్నప్పుడు శాటన్ హాస్ గివెన్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఆ పర్సన్ ఎంజాయిడ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు బుద్ధుడు వచ్చిన తర్వాత లగ్నాత్తు కొంచెం ఇది కాబట్టి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు దట్స్ ద రీజన్ నా దగ్గరకు రావడము నేను దానికి రెమెడీస్ చెప్పడం జరిగింది అంటే యూజువల్గా మనము మనం ఒక గ్రూప్ ఆఫ్ గ్రహాలని అంటే అసలు మనకి జూపిటరు చాలా ఫేవరెట్ ప్లానెట్ అండ్ మనకే డిస్క్రిమినేషన్ అనమాట ఇది ఈయన ఇస్తారు ఇవ్వరు అని చెప్పి సో ఎప్పుడూ అలాంటి ఫిక్స్డ్ ఫీలింగ్స్ తోటి ఫిక్స్డ్ అభిప్రాయాలతోటి ఉండద్దు చార్ట్ని బట్టి డిగ్రీస్ని బట్టి నక్షత్రాలను బట్టి కారకత్వాన్ని బట్టి ప్రతి గ్రహానికి రెస్పాన్సిబిలిటీస్ మారిపోతాయి అందులో మనము శుక్రగ్రహానికి కానీ గురుగ్రహానికి కానీ ఏదైనా డిజాస్టర్ బాధ్యతలు అంటే మరణ కారకత్వం కానీ రోగ కారకత్వం కానీ ఉన్నట్టయితే అవి వాటి ఫలితాలను ఇచ్చి తీరుతాయి అందుకే ఎప్పుడు కూడాను ఎక్సలెంట్ మహాదశ ఎక్సలెంట్ శుక్ర శుక్రమహాదశ లేకపోతే ఇట్లా అని కంక్లూడ్ చేసుకోవద్దు మీకు మీరే జస్ట్ గో టెన్ ఆ లగ్నానికి ఆ ఇది యోగాన్ని ఇస్తుందా బాధనిస్తుందా ఎక్కడుంటే బాధ మంచి జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి యాక్స్ట్రాలజీ ఎవరికి బాగా వస్తుందంటే లాజికల్గా ఫ్లెక్సిబుల్గా ఉన్నవాళ్ళకి అంటే శుభస్థానము శుభం జరిగే అవకాశం ఉంది అది నోట్ చేసుకోండి లగ్నాత్తు మంచివాడు కాదు అది నోట్ చేసుకోవాలి నక్షత్రం బాగాలేదు ఆస్పెక్ట్స్ బాగాలేదు దెన్ యూ ప్రిపేర్ లిస్ట్ అండ్ దెన్ కంక్లూడ్ ఆ గ్రహం మంచి చేస్తుందా లేదా ఎప్పుడైనా సరే ఇట్లాంటి కారకత్వాలు ఉన్నప్పుడు అవి మంచి రిజల్ట్స్ని శుభ శుభ ఫలితాలు రెండింటిని ఈక్వల్గానే ఇచ్చేస్తాయి గ్రహాలకి ఏమీ నేను శుభగ్రహం కాబట్టి ఇట్లనే ఇవ్వాలి నా ప్లేస్మెంట్ బాగాలేదు కాబట్టి ఇలా ఇవ్వాలని ఉండదు అన్ని ఫలితాలని ఇస్తాయి అవి కాబట్టే ఏంటంటే మనము అర్థం చేసుకోవడంలో ఉంటుంది కారకత్వాన్ని బట్టి లేదా స్థానాన్ని బట్టి లేదా ప్లేస్మెంట్ని బట్టి లగ్నాన్ని బట్టి అవి మనకి ఎలా ఇస్తున్నాయి అనేది సో ట్రై టు బి మోర్ ఫ్లెక్సిబుల్ అన్ని ఇన్పుట్స్ని తీసుకుని లాజికల్గా ఏ పాయింట్ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది అనేది అప్లై చేసినప్పుడు దెన్ మీకు రీడింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ కాన్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనకి లిస్ట్ ఆఫ్ శుభగ్రహాలు పాపగ్రహాలు వాటి ఫలితాలు శుభాశుభ ఫలితాలు దీన్ని మీకు ఒక చిన్న ప్రెజెంటేషన్లో ఎలా ఉంటుంది ఎట్లా తీసుకోవచ్చు అని చెప్పడం కోసం అర్థం చే మీకు అర్థం అవ్వడం కోసం తీసుకున్నది సో అందుకే సెకండ్ దానిలో ఫుల్ హారోస్కోప్ తీసుకోలేదు బికాస్ నీడ్ ద ఓన్లీ పొజిషన్ ఓకే గైస్ ఇది ఒక కామన్ టాపిక్ శుభగ్రహాలు అశుభగ్రహాలు లేదా పాపగ్రహాలు మెలిఫిక్స్ అండ్ బెనిఫిక్స్ లగ్నాన్ని బట్టి ఎంత పవర్ఫుల్గా రిజల్ట్స్ని ఇస్తాయి అనేది ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ బాయ్